అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమిషా అండ్ కుకింగ్ తెలుగు. సో ఇవాళ మనం వీడియోలో చాలా సింపుల్గా ఇంట్లోనే ఓన్లీ 5 మినిట్స్తో డ్రింకింగ్ చాక్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నామండి. ఇది డ్రింకింగ్ చాక్లెట్, ఒక్కసారి మీరు చేసి చూడండి. నో ఐస్ క్రీమ్, నో నథింగ్. సో వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి, నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. ఇందులోకి మనం 2 కప్స్ మిల్క్ని వేసుకోవాలి. కార్చి చల్లార్చుకున్న పాలు తీసుకున్నాను. సో 2 కప్స్ మిల్క్ వేసేద్దాం. సో ఇందులోకి నేను 2 కప్స్ మిల్క్ని వేసేసాం కదండి. ఇప్పుడు ఇందులో మనం షుగర్ 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కార్న్ఫ్లార్ 2 టేబుల్ స్పూన్స్, కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్. సో ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటన్నిటిని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. నేను స్టవ్ మీద పెట్టట్లేదండి. సో చూడండి ఒకసారి. సో ఏదైతే లమ్స్ ఉన్నాయో ఆ లమ్స్ని మీరు బాగా బ్రేక్ చేసుకోవాలి. సో ఇలా బ్రేక్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ నేను ఆన్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ ఏదైతే ఉందో ఆ షుగర్ అంతా కరిగేంత వరకు వెయిట్ చేయాలి. సో చూసారు కదండి, షుగర్ అయితే బాగా కరిగిపోయింది. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్ లేదా 100 గ్రామ్స్ పాటు చాక్లెట్ని వేసుకోవాలి. మీరు ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను డార్క్ కంపౌండ్ యూస్ చేశాను, మీరు ఏ చాక్లెట్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. సో కొద్ది కొద్దిగా చాక్లెట్ వేసుకుంటూ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. సో కొద్ది కొద్దిగా నేను అంతా చాక్లెట్ వేసేసాను. ఈ చాక్లెట్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. అండ్ ఈ మిక్చర్ అనేది కొద్దిగా థిక్ అయిపోతుంది. సో ఇదంతా ప్రాసెస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే అవుతుంది. సో చూడండి, నేను స్పూన్తో చూపిస్తాను. చూసారు కదండి, కొద్దిగా థిక్ అయిపోయింది కదా. సో ఈ కన్సిస్టెన్సీలోకి మీకు కన్సిస్టెన్సీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు బాగా థిక్ కావాలంటే మీరు ఇంకా కొంచెం దీన్ని కుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం కూల్ డౌన్ చేసేసుకోవాలి. సో నేను ఏం చేశానంటే, తొందరగా అయిపోవాలని ఒక 2 గ్లాసులు తీసుకొని అటు ఇటు వేసుకోవాలన్నమాట ఈ చాక్లెట్ మిల్క్ షేక్ అనేది. సో చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఒక్కసారి చేస్తున్నాను, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఈజీ. డైరీ మిల్క్ చాక్లెట్ కూడా మీరు ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది అసలు. ఒక్కసారి ట్రై చేసి. సో నేను 2 గ్లాసెస్ని తీసుకున్నానండి. ఈ గ్లాసెస్లోకి మనం ఏదైతే డ్రింకింగ్ చాక్లెట్ని ప్రిపేర్ చేసుకున్నామో ఇందులోకి వేసేద్దాం. సో నేను పైన కూడా కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకున్నానండి. సో చూడండి ఎంత బాగుందో. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అలా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.